నమస్కారం ఖమ్మం సూర్యపేట డిసిబి అంతర్జాల బోధనా కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం ఈ యొక్క కార్యక్రమానికి సహకారులు అందిస్తున్నటువంటి జిల్లా విద్యాధీశులు మరియు కార్యవర్గం ఉపాధ్యాయుని ఉపాధ్యాయులు విద్యార్థిని విద్యార్థులందరికి ముందుగా నూతన సంవత్సర శుభాకాంక్షలు విద్యార్థులారా ఈ యొక్క నూతన సంవత్సరంలో మీ విద్యార్జనకు ఏర్పడిన ఆటంకం తొలగిపోవాలని మీరంతా ఆయురారోగ్యాలతోటి సుఖ సంతోషాలతో జీవించాలని మనసారా కోరుకుంటూ మనం శతకమద్రమ మూడవ భాగం ఈరోజు చెప్పుకోబోతున్నాం. మీ పాఠ్యపుస్తకంలోనే 49వ పేజీ గమనించగలరు. రెండవ భాగంలో మనం 3-4 పద్యాలు చెప్పుకున్నాం. శ్రీకాళహస్తీశ్వర శతకం నుంచి జాతకాలు చెప్పటం, అబద్ధాలు ఆడటం, వక్ర మార్గంలో కీర్తి పొందటం, చాడీలు చెప్పుట, తోటివారిని హింసించుట ఇలాంటి కార్యాల ద్వారా సంపాదించిన ధనం నిలవదని మనం తెలుసుకున్నాం. తర్వాత మల్లభూపాలయ శతకం నుండి శివులకు పాండిత్యమే నిజమైన అందం కాని అలంకరణ కాదని, చేతులకు దానం చేయటమే నిజమైన అలంకారమని, శరీరానికి పరోపకారమే నిజమైన అందమని, ఆభరణాలు నిజమైన అందాన్ని ఇవ్వలేవని, నిజమైన అందాలు ఇవ్వటం మంచి పాండిత్యం వినటం, దానం చేయటం పరోపకారం కలిగి ఉండటం అని మనం తెలుసుకున్నాం. ఈరోజు మనం ఈ పాఠ్యభాగంలో ఈరోజు ముందుగా మారద వెంకయ్య గారు రచించినటువంటి భాస్కర శతకం తెలుసుకోబోతున్నాం. భాస్కర శతకం మారద వెంకయ్య గారు రచించారు. ఆయన గారి రచించినటువంటి శతకానికి మకుటం భాస్కర ఓ సూర్యభగవానుడా అనే సంబోధన మకుట రూపంలో ఆయన పెట్టారు. మారద వెంకయ్య గారు పద్యాలు చాలా వృద్ధంగా ఉంటాయి, మనసుకు అత్తుకునే విధంగా ఉంటాయి. ఇలా మనసుకు అత్తుకుని ఉండటం వల్ల రచించడంలో వెనుక వెన్నతో పెట్టిన విద్య, పద్యధార చాలా వినసొంపుగా ఉంటుంది, అంత కఠినమైనటువంటి పదజాలం ఉండదు. నేను పద్యాలు చదువుతుంటే అది ఒక దారగా వెళ్ళిపోతుంది, వినేవారికి మంచి ఆసక్తిగా ఉంటుంది. మారద వెంకయ్య గారు, ఈయన మారయ్య వెంకయ్య గారు అని కూడా అంటారు, 1550-1650 కాలానికి సంబంధించినటువంటి కవి, విశాఖపట్నం ప్రాంతంలో నివసించిన కళింగ కవి. ఆ ప్రాంతంలో ఉన్న అరసవిల్లి సూర్యదేవాలయంలోని సూర్యభగవానుని సంబోధిస్తూ భాస్కర శతకం వ్రాశాడు. సహజంగా కవులు వారికి సమీపంలో ఉన్నటువంటి దైవజ్ఞుల పేరు లేకపోతే వాళ్ళ యొక్క వ్యక్తిగతమైనటువంటి ఇష్టలు ఇష్టమైన వారి పేరు శతకానికి సూచిస్తూ ఉంటారు. అంటే ఆ దైవజ్ఞుల ప్రభావంతో కూడా శతకానికి మకుటం పెడతారు. అందులోనే నీతి బోధల వల్ల, కవిత్వ సౌందర్యం వల్ల ఈ శతకం బాగా ప్రాచుర్యం పొందింది. ఈయన పద్యాలలో దృష్టాంత అలంకారంలో మెండుగా వాడినటువంటి మొదటి శతకం ఇది. విమర్శకుల అభిప్రాయం, విమర్శకులు అంటే ఇది కువిమర్శ కాదు, సద్విమర్శ అన్నమాట. ప్రతి విషయాన్ని చక్కగా పోలికతో వర్ణించిన కవి మారద వెంకయ్య గారు. ఇక్కడ ఒక పద్యం మనం ఉదాహరణగా చూసుకుందాం. చదువది ఎంత గల్గిన రసయజ్ఞత ఇంచుక చాలకున్న, ఆ చదువు నిరర్ధకంబు గుణ సంహితులెవ్వరు మెచ్చరచటన్, బదనుగా మంచి కూర నల్ల పాకము చేసిన నైన అందు పొదవెడు నుపులేక ఋషి పుట్టంగా నేర్చునటయ్య భాస్కర. అంటే ఈ పద్యం ఎంత గొప్పగా వండినా ఉప్పు లేని కూర రుచించదు, అలాగే ఎంత చదువు చదివినా ఆ చదువు సారం గ్రహించకపోతే
ఆ చదువు నిరుపయోగం, ఎవరో మెచ్చుకోరు అని పద్యభావం. మరి చదువు సారం గ్రహించకపోవడం అంటే ఏంటి? అంటే ఆదర్శవంతంగా ఉండాలి, నైతిక విలువలతో కూడి ఉండాలి, అప్పుడు అతను చదువుకున్న చదువుకి సార్థకత ఏర్పడినట్లు. అంటే ఆ చదువుల సారం ఏంది? నిరాడంబరంగా ఉండాలని, కష్టాల్లో అధిగమించే ఉపాయాలు ఎప్పటికప్పుడు తెలుసుకోవాలని, జీవితంలో ఓడిపోకూడదని, నలుగురికి కూడా మార్గదర్శకత్వం చేస్తూ అతను నలుగురికి మార్గదర్శకంగా ఉండాలని చదువు యొక్క అర్థం. ఆ చదువు అలా సార్థకం చేసుకోకపోతే ఆ చదువు వ్యర్థము. ఏ విధంగా అంటే, ఎంత బాగా వంటున్నా కానీ అందులో ఉప్పు లేకపోతే అది రుచి ఉండదు కదా. ఈ విధంగా మారుతి వెంకయ్య గారు మొదటి రెండు పాదాల్లో చెప్పదలుచుకున్న విషయం చెప్పాడు, మూడవ పాదంలో దానికి దృష్టాంతం చెప్పాడు. ఏ విధంగా చదువు నిరర్థకం అవుతుంది, వంటలో ఉప్పు వేయకపోతే ఏ విధంగా అయితే అది రుచి పుట్టదో ఆ చదువు కూడా అట్లా నిరర్థకం అవుతుందో అని చెప్పి మనకి మారుతి వెంకయ్య గారు చెప్పారు. ఇట్లా దృష్టాంతాలతోటి మారుతి వెంకయ్య గారి యొక్క రచనలు వినసొంపుగా ఉంటాయి. ఇప్పుడు మన పాఠ్యభాగంలో ఉన్నటువంటి పద్యం ఉత్పలమాల పద్యం గమనించండి. భూపతికాత్మబుద్ధి మది పుట్టని చోట ప్రధానులెంత ప్రజ్ఞాపరిపూర్ణులైన కొనసాగదు కార్యము. కార్యదక్షులైయోపిన ద్రోణ భీష్మకృపయోధులనేకులుగూడి కౌరవక్ష్మాపతి కార్యమీమైన జాలిరే చేయంగవారు భాస్కర. పద్యాన్ని మరి ఒకసారి గమనించండి. భూపతికాత్మబుద్ధి మది బుట్టని చోట ప్రధానులెంత ప్రజ్ఞాపరిపూర్ణులైన కొనసాగదు కార్యము. కార్యదక్షులైయోపిన ద్రోణ భీష్మకృపయోధులనేకులుగూడి కౌరవక్ష్మాపతి కార్యమేమైన జాలిరే చేయగవారు భాస్కర. ఇక్కడ చూడండి, భూపతి రాజు ఆత్మబుద్ధి అతనికి మనసులో మంచి ఆలోచనలు లేనిచో పుట్టని చోట ప్రధానులు మంత్రులు ఎంతటి తెలియగలిగిన వారైనా, ప్రజ్ఞా పరిపూర్ణులైనా ఎంతటి తెలియగలిగిన వారైనా కొనసాగదు కార్యము, ఆ యొక్క కార్యాన్ని నెరవేర్చలేరు. ఎందుకంటే ఏ విధంగా అంటే, కార్యదక్షులై యోపినటువంటి ద్రోణుడు, భీష్ముడు, కృపాచార్యుడు ఇలాంటి యోధులు అనేకులు ఉండి కూడా కౌరవ క్షమాపతి, కౌరవ యొక్క రాజు దుర్యోధను యొక్క కార్యం నెరవేర్చలేకపోయారు. జాలిరే చేయగా చేయలేకపోయారు కదా వారు భాస్కర అని అర్థం అన్నమాట. ఇక్కడ చూడండి, మొదటి రెండు పాదాలకు మూడో పాదం దృష్టాంతం అన్నమాట. రాజు యొక్క ఆలోచనలు సరిగా లేకపోతే కార్యదక్షులు ఎంతమంది ఉండి కూడా యొక్క రాజు కార్యాన్ని నెరవేర్చలేరు అని చెప్పి మనకి ఇక్కడ మూడో పద్యం దృష్టాంతం ఇవ్వడం జరిగిందనమాట. అంటే మనకి దీనివల్ల ఏం తెలుస్తుంది? ఎంత బలవంతులైనా కానీ చెడువైపు కొమ్ము కాస్తే, చెడు పక్షాన నిలిస్తే వాళ్ళు ఎంత కార్యశూరులైనా కానీ ఆ కార్యాన్ని సాధించలేరు. అంటే ఎప్పటికైనా కానీ ధర్మం పై చేయని మనం తెలుసుకున్నాము. ప్రతిపదార్థం ఒకసారి గమనించండి. ఇక్కడ చూసారా, దుర్యోధనుడు పక్కన ఉన్నటువంటి శ్రీకృష్ణుడు వాళ్ళకి సంధి చేయడానికి వచ్చాడు అనమాట. శ్రీకృష్ణుడు ఎన్ని ఇతులు చెప్పినా కానీ ఆయన దుష్టచేతుష్ట యొక్క మాటలు విని కయ్యానికి కాలు దూవి అతను ఘోర పరాజయం పొందాడనమాట. శకుడు తర్వాత కర్ణుడు, ద్రోణుడు ఇలాంటి అతిరథ మహారథులు అందరూ ఉండి కూడా విజయంలో అనే యుద్ధంలో ఓడిపోవాల్సి వచ్చిందనమాట. కాబట్టి మనం మంచి బుద్ధి
మంచి బుద్ధి లేకపోతే అతను ఎంత ధర్మం పైన ఇప్పటికి కూడా అన్య అధర్మం గెలవలేదని మనం తెలుసుకున్నాం. భాస్కర ఓ సూర్యదేవ, భూపతికిన్ రాజునకు ఆత్మబుద్ధి తన తెలివి మదిన్ మనసులో పొట్టనిచో కలగనిచో ప్రధానులు రాజుగారి మంత్రులు ఎంతటి ప్రజ్ఞాపూర్ణులైన ప్రజ్ఞాపరిపూర్ణులైన గొప్ప బుద్ధి గలవారైనా ఎంత తెలివితేటలున్నా కానీ కార్యము పని కొనసాగదు నెరవేరదు. ఎట్లనన్ ఎలాగంటే కార్యదక్షులై పనులందు నేర్పరులైనటువంటి ద్రోణ భీష్మ కృపయోధులు, అంటే ద్రోణుడు భీష్ముడు కృపయోధులు వీళ్ళు ఎంతటి గొప్పవాళ్ళంటే అతిరథులు మహారథులు అంటారన్నమాట. అనకి గొప్పవాళ్ళని సూర్యుల్ని అతిరథులు, అతిరథి మహారథి, రథి అతిరథి మహారథి ఇట్లుంటారనమాట. రథి అంటేనేమో 5,000 సైన్యాన్ని ఒకేసారి మట్టుబెట్టగలిగేటటువంటి రథి. అతిరథి అంటేనేమో ఆ రథి 5,000 సైన్యాన్ని ఒకేసారి మట్టుబెట్టగలిగితే ఆ సైన్యానికి 12 రెట్లు సైన్యాన్ని ఒకేసారి మట్టుబెట్టగలిగేవారు అతిరథి. మహారథి అంటే ఆ అతిరథి సైన్యానికి 12 రెట్లు, అతి మహారథి అంటే మరలా ఆ సైన్యానికి 12 రెట్లు. ఇట్లా ఇంతమంది సైన్యాన్ని ఒకేసారి మట్టుబెట్టగలిగినటువంటి శూరత్వం కలిగినటువంటి వాళ్ళు. ద్రోణుడు అందరికీ గురువు. ఇలాంటి ద్రోణుడు భీష్ముడు, భీష్ముడికి మహారథి అనమాట, భీష్ముడికి యుద్ధంలో ఎవరూ సాటిరారు. కృపాచార్యుడు ఇలాంటి గొప్పవాళ్ళు అందా ఉండా కానీ గెలవలేకపోయారు. ద్రోణుడు ద్రోణాచార్యులు, భీష్ముడు భీష్ముడు, కృపాచార్యుడు, యోధులు వీరులు అనేకులు, అనేక మంది కూడా కూడి కలిసి కౌరవ క్షమాపతి కార్యము దుర్యోధని పని. దుర్యోధని పని ఏంటి? అక్కడ ఆయనకి కాంక్ష ఒకటే, యుద్ధ విజయాన్ని, అంటే ఈ సూర్యులంతా నాకు ఆయన ఉన్న, అంటే ఇంతవంటి శౌర్యవంతం కలిగిన వారంతా కూడా నా వైపు ఉన్నారు, నేను ఎటువంటి అధర్మానికి పాల్పడినా కానీ విజయం నాది అనే అహంభావం దుర్యోధనుకున్నది. ఆ యుద్ధ విజయాన్ని ఆ అహంభావం వల్ల గెలవకపోయాడు. ఏమైనా ఏమాత్రమైనా చేయగన్ చేయడానికి చాలిరే, చరిపోయినారా. భాస్కర, రాజుకు సరైన ఆలోచన రానిచో మంత్రులు ఎంతటి తెలివి కలవారైనా కార్యాన్ని నెరవేర్చలేరు. కార్యాలోచన లేని దుర్యోధని పనులను కార్యదక్షులైన ద్రోణ భీష్మ కృపాచార్యాది కృపాచార్యాది మహావీరులు నెరవేర్చలేకపోయారు కదా. అంటే ఇక్కడ ఎంతటి రాజు ఏ విధంగా మనకి ప్రజల యొక్క రాజు ప్రజల యొక్క కాంక్షతోటి ప్రజల యొక్క అభీష్టం మేరకు పరిపాలించుకోవాలి కానీ ప్రజలకు విరుద్ధంగా వెళ్ళకూడదు. కార్యదక్షులైనటువంటి ద్రోణ భీష్మ కృపాచార్యులు ఎంత గొప్పవారు ఉన్నా కానీ అతని యొక్క విజయాన్ని విజయాన్ని అతని చేకూర్చలేకపోయారు అని భావం అన్నమాట. ఇక్కడ మనకు వినడం ఆలోచించి మాట్లాడడంలో ఒక క్వశ్చన్ ఉన్నది, రాజు ఏ విధంగా ప్రవర్తిస్తే పనులు నెరవేరుతాయి, రాజు ఏ విధంగా ప్రవర్తిస్తే పనులు నెరవేరుతాయి. ఇది ప్రజల యొక్క మనసులో ఏముందో రాజు గ్రహించాలి. వాళ్ళ కోసం, వాళ్ళ అభ్యున్నతి కోసం రాజు ఏ కార్యాలు చేపడితే ప్రజలు సంతోషిస్తారో వారి మన్ననలు పొందే విధంగా రాజు యొక్క కీర్తి ప్రతిష్టలు ద్విగుణీ ఆ విధంగా ప్రయత్నిస్తే ఆయన యొక్క కీర్తి ప్రతిష్టలు ద్విగుణీకృతం అవుతాయని మనం చెప్పుకోవచ్చు. మరి ఈ పాఠ్యభాగంలో ప్రజలు అభీష్టంగా ఉండాలి, ప్రజల యొక్క నిపుణుల సలహాలు తీసుకున్నట్లు ఉండాలి, అట్లా ఉంటూ ప్రవర్తిస్తే ఆ పనులు నెరవేరుతాయి. దుర్యోధనుడు ఎట్లాంటి వాడు? దుర్యోధనుడు దుష్ట స్వభావం కలిగిన వాడు అని మన అందరికీ తెలుసు. ఇక్కడ పాండవులకు ధర్మబద్ధంగా రావాల్సిన రాజ్యాన్ని ఇవ్వలేదు. సంధికి శ్రీకృష్ణుడు వెళ్ళినా కానీ సంధి కుదర్చలేదు, సంధి చేయటానికి ఒప్పుకోలేదు. కాదు కదా, 5 ఊళ్ళు అడిగినా కానీ 5 ఊళ్ళు కాదు కదా, సూది మోపినంత రాజ్యాన్ని కూడా ఇవ్వనని దుర్మార్గంగా ప్రవర్తించాడు దుర్యోధనుడు. ఇక్కడ అంత దుర్మార్గంగా ప్రవర్తించినా కానీ ఎవరికి అతనికి అసహాయ సూర్యులు అతని వైపు ఉన్నా కానీ ధర్మమే గెలిచిందని మనం చెప్పుకోవచ్చు.
తర్వాత పద్యం గమనించండి. ఉత్పల సత్యనారాయణాచార్య గారు రచించినటువంటి ఉత్పలమాల శతకం నుంచి గ్రహించబడినటువంటి తర్వాత పద్యం ఇది. ఈయన గారు ఖమ్మం జిల్లా మన తెలంగాణ చెందినటువంటి కవి. 1927 జూలై 24న చింతకాని మండలం ఖమ్మం జిల్లా చింతకానిలో ఖమ్మం జిల్లా చింతకానిలో జన్మించారు. తెలంగాణ రాష్ట్రం 2007 అక్టోబర్ 23 అంటే ఇటీవల కాలంలో ఆయన చనిపోయారు. 80 సంవత్సరాల వరకు జీవించారు. హైదరాబాద్లో వీరి నివాసం. ఇతని ఇతర పేర్లు ఉత్పల అని అంటారు సత్యనారాయణ గారిని. ఈయన రచించినటువంటి రచనలో పేరుగాంచినవి శ్రీకృష్ణ చంద్రోదయం, ఈ జంట నగరాలు, హేమంత శిశిరాలు, గజేంద్ర మోక్షం, భ్రమర గీతం, రఘునాథాచార్యులు, ఈయన తండ్రి రఘునాథాచార్యులు తండ్రి, తల్లి అలివేలమ్మ. ఈయన పద్యాలు ఉపమానాలతోటి పాఠకులను రంజింపజేసే విధంగా ఉంటాయి. అది ఈయన జ్ఞానపీఠ అవార్డు కూడా అర్హుడే అన్నంత విధంగా ఈయన రచనలు పాఠకుల హృదయాన్ని దోచుకునే విధంగా ఉంటాయి. తర్వాత ఈయన రాసినటువంటి శతకాలను పద్యాన్ని గమనించదాం. ధనము ధనభిమానము సదా ధన తృష్ణయు, మూడు దోషములు ధనికున కందు తొల్తటిది ద్రవ్యము, పేదకు లేదు కావునన్ ధనికుని కంటే పేదకడు ధన్యుడు, ఆతన్ని తృష్ణ సబ్జనాప్తిని శమించు, వెంకటపతి అఖిలాండపతి శ్రీయపతి. ఈ పద్యాన్ని మరొకసారి చదువుకుందాం. ధనము ధనభిమానము సదా ధన తృష్ణయు, మూడు దోషముల్ ధనికున కందు తొల్తటిది ద్రవ్యము, పేదకు లేదు కావున ధనికుని కంటే పేదకడు ధన్యుడు, అతన్ని తృష్ణం సజ్జనాప్తిని శమించు, వెంకటపతి అఖిలాండపతి శ్రీయపతి. ఇక్కడ ధనము ధనము పైన అభిమానము, సదా ధనతృష్ణ ఎప్పుడూ కూడా ధనం సంపాదించాలనే కోరిక, ఈ మూడు దోషాలు ధనికున కందు తొల్తటిది. తొల్తటిది అంటే మొదటిది ద్రవ్యము. పేదకు లేదు, పేదవానికి లేదు, కావున ధనికుని కంటే పేదకడు ధన్యుడు, ధనికుని కంటే పేదవాడు ధన్యుడు. అతని తృష్ణ ఒకవేళ అతనికి కోరిక, తృష్ణ అంటే కోరిక, అతని తృష్ణ ఒకవేళ అతనికి కోరిక కలిగిన సజ్జనాప్తిని క్షమించు, సజ్జనుల్ని చేరుకోవటం వల్ల సజ్జనులతోటి సహవాసం వల్ల అది నశించిపోతుంది. వెంకటపతి ఓ వెంకటేశ్వర, అఖిలాండపతి శ్రేయపతి, ఈ విధంగా ఉంటుందని చెప్పి ఉత్పల సత్యనారాయణ గారు పద్యం రాశారు. ప్రతిపాదన చూద్దాం ఒకసారి. వెంకటపతి ఓ వెంకటేశ్వర, అఖిలాండపతి ఓ బ్రహ్మాండనాథ, శ్రీయపతి లక్ష్మీపతి. ధనము ధనమును ధనభిమానమున్ ధనమునందు అభిమానము, సదా ఎల్లప్పుడూ తృష్ణయున్ కోరిక, మూడు దోషములు మూడు దోషాలు ధనికున్ ధనవంతునకి అందున్, ఆ మూడు దోషాలందు తొల్తటిది మొదటిది. ఇది తెలంగాణ పదం. తెలంగాణలో మొదటిని అనే పదాన్ని తొలుత అని అంటారు. తొలుత ప్లస్ అటిది తొల్తటిది అని అంటారు. పేదకున్ భేదవానికి లేదు లేదు, అతను ఆ పేదవాడు తృష్ణ ధనము పైన పేరాశ. తృష్ణ అంటే మనకి కోరిక ఆశ అని వస్తుంది. అంటే ఆశ అందరికీ ఉండాలి ధనం పైన, కానీ అత్యాశ ఉండకూడదు, పేరాశ ఉండకూడదు అని భావం. సజ్జనాప్తిని ఆప్తులు అంటే మిత్రులు స్నేహితులు అని వస్తుంది. సజ్జనులు అంటే మంచివారు, మంచివారితోటి సహవాసము. క్షమించున్ నశిస్తుంది,
కావునన్ కాబట్టి ధనికుని కంటెన్ ధనవంతుడి కన్నా పేద బీదవాడు కడు మిక్కిలి ధన్యుడు ధన్యాత్ముడు. ఒకసారి ఈ పద్యాన్ని పదవిభజన చేస్తూ చదువుదాం. ఒకసారి చూడండి. ధనము ధనాభిమానము ధనము ధన అభిమానము సదా ధన తృష్ణయు మూడు దోషముల్ ధనికునకు ధనికునకు అందు తొల్తటిది ద్రవ్యము పేదకు లేదు కావునన్ ధనికునకు ధనికునికి ధనికునికి అంటే పేద కడుధన్యుడు అతని తృష్ణ సజ్జన ఆప్తిని క్షమించు వెంకటపతి అఖిలాండపతి శ్రీయపతి. ఇప్పుడు పద్యభావం మనం చూసుకున్నట్టయితే ధనము ధనభిమానము సదా ధన తృష్ణ ఈ మూడు దోషాలు ధనికునకు అందు తొల్తటిది ద్రవ్యము. అంటే ఓ వెంకటపతి బ్రహ్మాండనాథుడా లక్ష్మీపతి, ధనం ధనము పైన అభిమానం ఎల్లప్పుడూ ధనం సంపాదించాలనే కోరిక అనేవి ఈ మూడు దోషాలు ధనికునికి ఉన్నాయి. ఏంటి దోషాలు మూడు? ఒకటి ధనం, రెండోది ధనం పైన అభిమానం, ధనం సంపాదించాలని కోరిక. ఇవి ధనికునికి ఉన్నాయి. కానీ పేదవానికి ధనం ఉండదు. ధనంపై ఆశ ఉన్న మంచివారికి దగ్గరగా ఉండటం వల్ల అది కూడా నశిస్తుంది. కావున ధనికుని కంటే పేద ధన్యుడు కదా. ఎందుకంటే ధనికునికి ఇంట్లో పడుకున్నా కానీ నిద్ర పట్టదు. ధనం ఇంటి నిండా ధనం ఉంటే ఏ దొంగలు వస్తారో, దానికి కాపలా గాయాలి అని ఫ్రీగా ఉండలేడన్నమాట. మరి పేదవాడు ఎక్కడ ఏ చెట్టు కింద పట్టుకున్నా కానీ హాయిగా నిద్రపోతాడు. అతనికి ఇదంతా ఉండదు కాబట్టి ధన్యుడు. అతను తృప్తి మేరకు కావాల్సినంత సంపాదించుకుంటాడు. అత్యాశ ఉండదు. ఎవరిని కూడా మోసం చేయకుండా అత్యాశ లేకుండా సంపాదించిన దాన్ని ఖర్చు పెట్టుకుంటూ జీవిస్తాడు కాబట్టి పేదవాడు ధన్యుడని కవి చెప్పడం జరిగిందనమాట. ఇప్పుడు ఈ పద్యంలోనే మనకు ఆలోచించి చెప్పండి ప్రశ్నలు ఉన్నాయి. సజ్జనాప్తి వలన ప్రయోజనం ఏమి? వీటికి ఆలోచించి ఈ పద్యభావం విన్నారు కదా, సమాధానం రాయండి. సజ్జనాప్తి అంటే ఎవరు? సజ్జనతోటి సహవాసం, వాళ్ళ వల్ల ప్రయోజనాలు ఏంటి? సజ్జనాప్తుల వల్ల మనకి ప్రయోజనాలు ఏముంటాయి? మంచి నడవడిక కలుగుతుంది, తర్వాత మంచి విషయాలు తెలుస్తాయి, క్రమశిక్షణ తెలుస్తుంది. కాబట్టి వారి మార్గదర్శకత్వంలో మన నడవడం వల్ల మనల్ని మనం సరి చేసుకుంటాము. అట్లా మనల్ని కూడా ఏ విధంగా మసలుకోవాలో తెలియజేస్తూ ఉంటారు. కాబట్టి వారి వల్ల ఉండటం వల్ల మనకు కూడా గొప్పవారితో ఉండటం వల్ల గొప్ప పేరు వస్తుంది. ఎందుకంటే పూలతో కలిసిన దారం తలకెక్కుతుంది కదా, దండతో కలిసిన దారం దానికి ఉన్నత స్వభావం ఉన్నత అనేటువంటి స్థానానికి చేరుకుంటుంది కదా దారం. ఆ దారాన్ని, ఆ దండతో కలిసినటువంటి దారాన్ని దేవుని మెడలోకి కూడా వెళ్తూ ఉంటుంది అన్నమాట. అట్లా ఉన్నత స్థానానికి వెళ్ళిన విధంగానే సజ్జనులతో కలిసిన వారు ఒక కీర్తిని పొందగలుగుతారు. ధనం వల్ల కలిగే దోషాలు ఏమి? ధనం వల్ల కలిగే దోషాలు ఎప్పుడూ కూడా సంతోషంగా ఉండలేడు. ధనం దొంగల పాలవుతుందని భయం కలిగి ఉంటాడు. ఇంకా ఆ ధనం కాపాడుకో సంపాదించడమే కాదు, దాన్ని ధనాన్ని కాపాడుకోవడానికి జీవితం అంతా వెచ్చించి ఉండాలి. అతను తృప్తిగా జీవించలేడు, ఎక్కడికి పోయినా కానీ తృప్తిగా ఉండలేడు. ఇంకా ఆ ధనం వల్ల చాలామంది మనకి పగయ్యే అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఈ విధంగా మనకి ధనం వల్ల దోషాలు చాలా ఉంటాయన్నమాట. కాబట్టి మనం ధనం బ్రతకడానికి సంపాదించాలి కానీ అత్యాశక సంపాదించకూడదు, పైరాశ ఉండకూడదని మనకి కవి చెప్తున్నారని భావం అన్నమాట. తర్వాత ఇందులో పదజాలం చూడండి. భూపతి సమానార్థక పదాలు. భూపతి రాజు, నృపాలుడు. మది మనసు, చిత్తము. ఇవి పర్యాయ పదాలు.
నానార్థాలు చూడండి. ద్రవ్యము, ధనం, ఇత్తడి, లక్క, తృష్ణ, అత్యాశ, ధూప. తృష్ణ వాక్యప్రయోగం, ధనతృష్ణ మిక్కిలి అనర్థం. ఇట్లా వాక్ప్రయోగం మనం చేసుకోవచ్చు. తర్వాత ఇక్కడ పర్యాయ పదాలు నానార్థాలు ఉన్నాయి. కొంతమంది పిల్లలు సమానార్థక పదాలకి నానార్థాలకి పెద్దగా తేడా ఏం లేదనుకుంటారు. నానార్థం అంటే అనేకమైన అర్థాలు కూడి ఉంటాయి, ఒకే పదానికి అనేకమైన అర్థాలు కూడి ఉంటాయి. పర్యాయ పదాలకి సమానమైనటువంటి అర్థాలు పర్యాయ పదాలకు ఉంటాయి. కాబట్టి ఉదాహరణకు మనం చూసుకుంటే ఎత్తు అని ఒక విషయాన్ని మనం చెప్పదలుచుకున్నప్పుడు రాము రఘు కంటే ఒక అడుగు ఎత్తు ఉన్నాడు. ఇక్కడ అడుగు అనే పదాన్ని ఎత్తులో మనం ఉపయోగించాము. అదే పదాన్ని బకెటు అడుగుపోయింది, బిందె అడుగుపోయింది. ఇక్కడ అడుగు అనే పదాన్ని రెండు విధాలుగా ఉపయోగించాం. అడుగు అంటేనే ఇక్కడ అడుగు ప్రదేశం అని, ఇక్కడ అడుగు ఎత్తు తేడా అంటేనేమో ఒక అడుగు తేడా అని. ఈ బిల్డింగు 10 అడుగులు ఎత్తున్నది. ఇట్లా అడుగు అడుగు అనే పదానికి నానార్థాలు ఉన్నాయి. ఇట్లా ఒక పదానికి అనేకమైనటువంటి అర్థాలు ఉన్న దాన్ని నానార్థం అంటాం. ఈ తేడాని మనం గమనించాలి. తర్వాత అభ్యాస ప్రశ్నలో భాగంగా రాజు ఏ విధంగా ప్రవర్తిస్తే పనులు నెరవేరుతాయి, రాజు ఏ విధంగా ప్రవర్తిస్తే పనులు నెరవేరుతాయో అంటే మనకి దుర్యోధనుడు ఏ విధంగా ప్రవర్తిస్తే మనకి పనులు సమకూరలేదో మనం చూసాం కదా. ఆ పద్యం ఆధారంగా రాయాలి. చుక్కగుర్తు పద్యాలకు ప్రతిపదార్థము రాయము, చుక్కగుర్తు పద్యాలకు ప్రతిపదార్థం రాయము అంటే మనకు కంఠస్థ పద్యాలు ఇచ్చారు, ఆ పద్యాలు కంఠస్థం చేసి ప్రతిపదార్థాలు రాయాలి. సజ్జనాప్తి వల్ల కలిగే ప్రయోజనాలు ఏవి, సజ్జనాప్తి సజ్జనత సహవాసం వల్ల ఏమేమి ప్రయోజనాలు చేకూరుతాయి, ఇవి ఒకసారి ఆలోచించి మీ సొంత మాటల్లో రాయాలి. మీ యొక్క ఉపాధ్యాయులతోటి ఇంకా సందేహాలు ఉంటే అవన్నీ గుర్తు చేసుకోగలరు. ఈ రోజు అయినటువంటి 2 పద్యాలు ఒక్కసారి చదివి రాణి పద్యాల కింద గీత తీసుకొని పద పట్టిక ద్వారా ఆ సందేహాలను నివృత్తి చేసుకోవాలి. మీ యొక్క ఉపాధ్యాయుల సహకారంతో ఈ పాఠ్యాంశంలోని సందేహాలు నివృత్తి చేసుకుంటారని భావిస్తూ ఈ కార్యక్రమాన్ని ఇంతతోటి సమాప్తం చేస్తున్నాం. ధన్యవాదములు.